ఈ క్వశ్చన్ చూడమ్మా, యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్. సో వీటిలో స్టెరిలైజేషన్ కింద ఏది కన్సిడర్ చేయొచ్చు అని చెప్పంటున్నారు. కండక్టింగ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓవర్ సైట్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్స్, డెట్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, రెగ్యులేటింగ్ ది ఫంక్షన్స్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అసలు ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం? ఫస్ట్ మనకి స్టెరిలైజేషన్ అంటే ఏంటో తెలియాలి. స్టెరిలైజేషన్ అంటే ఏంటో తెలిస్తేనే కదా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈజ్ స్టెరిలైజేషన్. చాలా జాగ్రత్తగా వినండి. స్టెరిలైజేషన్ అంటే అర్థం ఏంటి? మనకి ఎకానమీలో ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్స్ వల్ల కొన్నిసార్లు డొమెస్టిక్ మనీ సప్లైలో మార్పులు వస్తాయి. సో డొమెస్టిక్ మనీ సప్లై అనేది కొన్నిసార్లు విపరీతంగా పెరిగిపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు. సో విపరీతంగా మనీ సప్లై పెరిగిపోతే ఆబ్వియస్లీ దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ కదా. ఇట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనే వస్తూ ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్స్ వల్ల డొమెస్టిక్ ఎకానమీలో వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకునే యాక్టివిటీస్ని మనం స్టెరిలైజేషన్ అని చెప్పేసి అంటాం. ఆర్బీఐ తీసుకునే యాక్షన్స్ని మనం స్టెరిలైజేషన్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తే మీకు స్టోరీ ఏంటనేది అర్థమైపోతుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లెట్స్ అస్యూమ్ ఇట్ ఈజ్ బయింగ్ లాట్ ఆఫ్ డాలర్స్ అనుకోండి. ఎక్కువగా డాలర్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది అనుకోండి మార్కెట్ నుంచి, ఫ్రమ్ ఫారెక్స్ మార్కెట్. సో ఫారెక్స్ మార్కెట్లో ఎక్కువగా డాలర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంటుంది అనుకుందాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువగా డాలర్స్ కొనడం వల్ల ఏమవుతుంది? డాలర్స్ కొనాలంటే ఆర్బీఐ ఏం చేయాలి? రూపాయలు రిలీజ్ చేయాలి. సో ఆర్బీఐ రిజర్వ్స్లో ఉన్న రూపీస్ అనేవి సిస్టంలోకి వచ్చేస్తాయి. సో ఆర్బీఐ నుంచి మన డొమెస్టిక్ సిస్టంలోకి రూపీలు వచ్చేస్తున్నాయి. ఆర్బీఐ ఏం చేస్తుంది? డాలర్స్ కొంటుంది. సో సిస్టమ్ నుంచి డాలర్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తున్నాయి అండ్ ఆర్బీఐ నుంచి రూపీస్ అనేవి సిస్టంలోకి వస్తున్నాయి. ఎప్పుడైతే రూపీ సిస్టంలో ఎంటర్ అవుతాయో రూపీ మనీ సప్లై అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనీ సప్లై పెరుగుతుందో ఇన్ జనరల్ యూ నో దట్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. మనీ సప్లై బాగా పెరిగిందంటే అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఎందుకని? మోర్ మనీ ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ ది సిస్టమ్. సో కాబట్టి వస్తువులు మరియు సేవలు అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? బికాజ్ మోర్ మనీ ఈజ్ ఇన్ ద సిస్టమ్. మనీ ఎక్కువ ఉంటేనే కదా గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనేవాళ్ళు ఉంటారు. సో సిస్టంలోకి మనీ వచ్చిందంటే ఆబ్వియస్గా గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరిగిపోయి అది ఇన్ఫ్లేషన్కి దారి తీయవచ్చు. మరి ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేయొచ్చు? ఆర్బీఐ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మరి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏం చేయొచ్చు అంటే ఆర్బీఐ కెన్ సెల్ గవర్నమెంట్ బాండ్స్. ఒకవేళ ఆర్బీఐ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ అమ్మింది అనుకోండి, ఇమాజిన్ ఇట్ ఈస్ సెల్లింగ్ ది గవర్నమెంట్ బాండ్స్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్లో ఆర్బీఐ గవర్నమెంట్ బాండ్స్ అమ్మింది అనుకుందాం. ఇప్పుడు ఆర్బీఐ బాండ్స్ అమ్మినప్పుడు మరి ఇది ఎవరు కొనాలి? బ్యాంక్స్ కావచ్చు, ఎవరన్నా కొంటారు కదా. సో వెన్ పీపుల్ బై దీస్ బాండ్స్, లెట్స్ అస్యూమ్ బ్యాంక్స్ ఈ బాండ్స్ కొనుక్కున్నాయి అనుకోండి. ఆర్బీఐ అమ్ముతున్న బాండ్స్ని బ్యాంక్స్ కొనుక్కున్నాయి అనుకోండి, మరి అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్స్ దగ్గర ఉన్న మనీ ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది కదా. మరి బాండ్స్ కొన్నాయి అంటే మనీ ఆర్బీఐకి వెళ్ళాలి కదా. సో మనీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిందంటే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఆ మనీ పక్కకి వెళ్ళిపోయినట్టే కదా. దట్ మనీ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. మీకు అర్థమవుతుందా? బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి మనీ ఆర్బీఐ చేతిలోకి వెళ్ళిపోతే మరి బ్యాంక్స్ విల్ హ్యావ్ లెస్ మనీ టు లెండ్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఉన్న మనీ తగ్గినట్టే కదా. ఇంతకుముందు ఉందానికంటే ఇప్పుడు బాండ్స్ కొనేసింది కాబట్టి చేతిలో ఉన్న మనీ తగ్గింది. సో లెస్ మనీ టు మెండ్ అంటే అర్థమేంటి? మనకి మనలాంటి కన్స్యూమర్స్ చేతిలోకి వచ్చే మనీ కూడా తగ్గినట్టే కదా. బ్యాంక్స్ లెండ్ చేసినప్పుడు ఎక్కువ మనీ సిస్టంలోకి వస్తుంది. బ్యాంక్స్ లెండింగ్ యాక్టివిటీ తగ్గినప్పుడు మన చేతుల్లోకి కన్స్యూమర్స్ చేతుల్లోకి వచ్చే మనీ అనేది కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే మనీ అనేది తగ్గుతుందో ఆబ్వియస్గా మనీ సప్లై తగ్గి ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ కంట్రోల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది.
సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్బీఐ ఏం చేసింది, ఇక్కడ ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్ అమ్మింది. వీ కాల్ దిస్ అన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఇలా ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్ కొనడానికి కూడా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటాం. సో మనం ఇందాక ఏం చెప్పాము, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకునే యాక్షన్ని మనం స్టెరిలైజేషన్ అంటామని, దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చెప్పాం. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, స్టెరిలైజేషన్ కింద వచ్చే యాక్టివిటీ ఏమవుతుంది, ఎస్ కండక్టింగ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఆర్బీఐ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్. సో కాన్సెప్చువల్ క్లారిటీ మనకు ఉంటే క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. అలాగే స్టెరిలైజేషన్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, విదేశీ ఫండ్స్ విపరీతంగా భారతదేశానికి వచ్చేస్తున్నారు. చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్స్ భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఫారిన్ ఇన్వెస్టర్స్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకొస్తారు, డాలర్స్ తీసుకొస్తారు. మరి ఆ డాలర్స్ ఇండియాలో వాడలేరు కదా, సో వాళ్ళు ఏం చేయాలి, రూపీస్ కింద కన్వర్ట్ చేయాలి. సో రూపీస్ కింద కన్వర్ట్ చేయాలంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారు, దే అప్రోచ్ ఆర్బీఐ లేదా ఆర్బీఐ అపాయింటెడ్ బ్యాంక్స్, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర రూపీస్ కొనుక్కుంటారు. మీరు ఇందాక డౌట్ పడవచ్చు కొంతమంది, ఆర్బీఐ ఎందుకు సార్ డాలర్స్ కొంటుంది అని. ఇలా వాళ్ళు డాలర్స్ అమ్ముతుంటే ఆర్బీఐ కొంటుంది, అది కూడా ఒక పద్ధతే. ఈ రకంగా రూపీస్ ఆర్బీఐ జేబు నుంచి సిస్టంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే డాలర్స్ని కొనడం ద్వారా, అంటే ఎక్స్పోర్టర్స్కి హెల్ప్ చేయడం కోసం కూడా ఆర్బీఐ డాలర్స్ కొంటుంది. అంటే రూపీ వాల్యూని డీవాల్యూ చేసి డాలర్ని స్ట్రెంథన్ చేస్తే ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్స్ వస్తాయి. అలా కూడా కొన్నిసార్లు ఆర్బీఐ మార్కెట్లో ఇంటర్వీన్ అవ్వచ్చు, లేదా విదేశాల నుంచి ఇలా విపరీతంగా ఫారిన్ ఫండ్స్ మనకు వచ్చినప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది. ఒక రకంగా అది మంచిదే పెట్టుబడులు రావడం, అట్ ద సేమ్ టైం అది డొమెస్టిక్ మనీ సప్లైని పెంచేసి ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆ ఎఫెక్ట్ని కౌంటర్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకునే యాక్షన్నే మనం స్టెరిలైజేషన్ అని చెప్పేసి అంటాము. సో స్టెరిలైజేషన్కి ఒక ఆర్బీఐ ఎంచుకునే ఒక మార్గం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని మనం చెప్పొచ్చు. వీ హ్యావ్ సీన్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఐ హోప్ యు హ్యావ్ కాట్ ఇట్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ కాంబో. సో ఈ క్వశ్చన్ చూడమ్మా, ఇది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగిన క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ నైగర్. నైగర్ ఇస్ కల్టివేటెడ్ యాజ్ ఎ ఖరీఫ్ క్రాప్. Some tribal people in India use Niger seed oil for cooking. So how many of the above statements are correct? So ఇప్పుడు మీరు గమనిస్తే MSP మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అనేది మన భారతదేశంలో 22 మ్యాండేటరీ క్రాప్స్కి ఇస్తున్నారు. ఈ 22లో 14 వచ్చేసి మనకి ఖరీఫ్ క్రాప్స్, 6 వచ్చేసి రబీ క్రాప్స్, అండ్ అనదర్ 2 వచ్చేసి కమర్షియల్ క్రాప్స్. సో ఇవి గుర్తుండాలి మనకి. ఇందులో 14 ఖరీఫ్ క్రాప్స్ అన్నాం కదా, మరి ఖరీఫ్ క్రాప్స్ ఏంటి ఈ 14 క్రాప్స్ ఏంటంటే, మనకి ప్యాడీ, ఇది అందరికీ తెలిసిందే, రైస్, ఇది జోవర్. సో వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్. చూడండి, నోట్ చేసుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ జోవర్, బజ్రా, మైజ్, రాగి, టూర్, మూంగ్, ఉరద్, గ్రౌండ్నట్, సోయాబీన్, సన్ఫ్లవర్, తర్వాత సెసమి అంటే నువ్వులు, అండ్ నైగర్ సీడ్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో దేర్ కాటన్. ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా మనకి ఖరీఫ్ క్రాప్స్ కిందకు వస్తాయి, విచ్ మీన్స్ నైగర్ ఖరీఫ్ క్రాప్ అనే పాయింట్ కరెక్టే. అలాగే MSP నైగర్ సీడ్కి ఇస్తారన్నది కూడా కరెక్టే. అండ్ మూడవది, ఇండియాలో కొంతమంది ట్రైబల్ పీపుల్ దీన్ని కుకింగ్కి వాడతారు అన్నది కూడా కరెక్టే. దిస్ ఇస్ కూడా కరెక్ట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆల్ త్రీ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్. సో పనులు పనిగా రిమైనింగ్ క్రాప్స్ కూడా ఒకసారి రివిజన్ చేసేసుకోండి. రబీ క్రాప్స్ ఏంటంటే ఉన్నాయి, గవర్నమెంట్ MSP ఇచ్చే రబీ క్రాప్స్. రబీ క్రాప్స్ వచ్చేసి వీట్, బార్లే, గ్రామ్, మసూర్ దాల్, తర్వాత
ర్యాప్సీడ్ అండ్ మస్టర్డ్. సో 6. అండ్ కమర్షియల్ క్రాప్స్ సెపరేట్గా రెండు ఉన్నాయి కాబట్టి ఇవి అడిగే అవకాశం ఉంది. 1 జూట్, 2 కోప్రా. మరి ఫ్యాక్చువల్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గురించి తెలియకపోతే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేరు, వెంట తప్పైపోతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ స్టఫ్. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుందో ఒకసారి గమనించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ మార్కెట్స్: గవర్నమెంట్ బాండ్ మార్కెట్, కాల్ మనీ మార్కెట్, ట్రెజరీ బిల్ మార్కెట్, స్టాక్ మార్కెట్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ అని అడిగారు. సో క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకున్నాక ఈ క్వశ్చన్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆన్సర్ చేద్దాం. సరేనమ్మా. ఇప్పుడు బిఫోర్ క్యాపిటల్ మార్కెట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ ఫినాన్షియల్ మార్కెట్. ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేను కొంచెం డెప్త్లోకి వెళ్తాను, మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేలా చేస్తాను. ఫినాన్షియల్ మార్కెట్ అసలు సింపుల్గా మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్ మీట్. నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్తావు, ఫిష్ అమ్మేవాడు ఉంటాడు, ఫిష్ కొనేవాడు ఉంటాడు. కొనేవాడు డబ్బులు తెస్తాడు, అమ్మేవాడు వస్తువు తెస్తాడు. సో కొనేవాడు డబ్బులు ఇచ్చి ఫిష్ కొనుక్కుంటాడు, అంతే కదా మార్కెట్ అంటే మీనింగ్. సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింప్లిఫైడ్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు నీడ్ ఉన్నవాడు, ఒక వస్తువు కావాలనుకునేవాడు, ఎక్సెస్ ఉన్నవాడు, ఒక వస్తువు ఎక్స్ట్రా ఉన్నవాడు, ఓకేనా? దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ కమోడిటీ అండ్ దోస్ హూ హ్యావ్ ఎన్ ఎక్సెస్ ఆఫ్ ఎ కమోడిటీ, దే మీట్ ఇన్ మార్కెట్. వీళ్ళిద్దరూ మార్కెట్లో కలుస్తారు. చేప కావాలి అనుకున్నాడు మార్కెట్కి వచ్చి డబ్బులు ఇచ్చి కొంటాడు, చేపలు ఉన్నవాడు అదే మార్కెట్కి వచ్చి ఆ చేపలు అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు. మరి అదే ఇదే లాజిక్ని మీరు ఫినాన్షియల్ మార్కెట్కి అప్లై చేయండి. ఇఫ్ యు అప్లై ద సేమ్ లాజిక్ టు ఫినాన్షియల్ మార్కెట్, అప్పుడు డెఫినేషన్ ఏంటి? ఇక్కడ చేప ప్లేస్లో మనీ వచ్చేస్తుంది, చేప ప్లేస్లో మనీ. సో దేర్ ఈజ్ ఎ పర్సన్ ఆర్ ఎ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ నీడ్ మనీ అండ్ దేర్ ఈజ్ ఎనదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సెస్ మనీ. సో వీళ్ళిద్దరూ కలిసేదే ఫినాన్షియల్ మార్కెట్లో, వీళ్ళిద్దరిని కలిపేదే ఫినాన్షియల్ మార్కెట్లో. డబ్బు కావాల్సిన వాడు, డబ్బు ఎక్స్ట్రా ఉన్నవాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు డబ్బు ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఒక ఎంప్లాయీకి లెట్స్ ఏ 50K శాలరీ వస్తుంది. 50K శాలరీ వస్తుంటే 30K ఖర్చులు సరిపోతుంది. హీఈస్ హ్యావింగ్ 20K ఎక్స్ట్రా. ఇతని దగ్గర 20K ఎక్స్ట్రా ఉంది. అలాగే ఒక రోజు కూలీ తీసుకోండి, డైలీ లేబర్ తీసుకోండి, ఒక రైతు తీసుకోండి, తన దగ్గర ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, ఒకరి దగ్గర 500 ఎక్స్ట్రా ఉంది. వీళ్ళంతా ఎక్సెస్ మనీ అంటే అర్థం డబ్బులున్న వాళ్ళు ధనవంతులని కాదు, వాళ్ళ ఖర్చులకు పోను కొంత ఎక్స్ట్రా మనీ ఉన్నవాళ్ళు అని. నీడ్ ఆఫ్ మనీ అంటే అర్థం ఏంటి? డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు అని కాదు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకుంటున్నారు, ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, వాడు ఇంకొక ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాడు, హీ నీడ్స్ ఫండ్స్, వాడికి ఫండ్స్ కావాలి అలా అనమాట. అంటే ఏదో ప్రాజెక్ట్ చేయాలను, ఏదో చేయాలనుకుని అవసరంలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు అప్పు తీసుకోవాలి అనుకుంటారు, లేదా వాళ్ళ కంపెనీలో వాటాని అమ్మి డబ్బు తెచ్చుకోవాలి అనుకుంటారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఖాళీగా పడుంటే వేస్ట్ కదా, అది నేను ఎందులోనో ఇన్వెస్ట్ చేస్తే దాని మీద నాకు వడ్డీ కానీ లేదా ప్రాఫిట్ కానీ వస్తుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళిద్దరినీ కలిపేదే ఫినాన్షియల్ మార్కెట్. ఇలాంటి ఫినాన్షియల్ మార్కెట్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, ఈ ఫినాన్షియల్ మార్కెట్ 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఎలా, ఏ బేసిస్ మీద? ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? డబ్బు ఉన్నవాడు, డబ్బు కావాల్సిన వాడు కలిసేది అంటున్నాం. మరి డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడికి, డబ్బు కావాలనుకునే వాడికి మనీ ఇస్తాడు. మనీ ఎందుకు ఇస్తాడు? విత్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గెయినింగ్ సంథింగ్ కదా. ఇప్పుడు నువ్వు అప్పు రూపంలో ఇచ్చావు అనుకో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తావు. లేదు, వాడి కంపెనీలో నువ్వు వాటా కొన్నావు అనుకో, అప్పుడేం ఎక్స్పెక్ట్ చేస్తావు? ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, మనం ఏదైనా సరే మనం పెట్టేటప్పుడు మన అసలు కూడా తిరిగి వచ్చేయాలని కోరుకుంటాం, పర్మనెంట్గా డబ్బులు ఇచ్చాం కదా. వి ఎక్స్పెక్ట్ అవర్ ఇనీషియల్ ప్రిన్సిపల్, ఒరిజినల్గా మనం ఇచ్చిన మనీ కూడా తిరిగి వచ్చేయాలనుకుంటాం. ఆ తిరిగి రావడం అనేది ఎన్నాళ్ళు, దాన్ని మెచ్యూరిటీ అంటాం. సపోజ్ నువ్వు అప్పిస్తే 3 నెలల్లో తిరిగి తీసేసుకుంటున్నావా, 5 నెలల్లో తీసుకుంటున్నావా, 10 నెలల్లో తీసుకుంటున్నావా, లేదా 5 ఏళ్ళకి తీసుకుంటున్నావా, దట్ పీరియడ్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ పీరియడ్. సో బేస్డ్ ఆన్ దట్ మెచ్యూరిటీ పీరియడ్ ఫినాన్షియల్ మార్కెట్ని 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. 1 షార్ట్ టర్మ్,
ఈ షార్ట్ టర్మే మనకి బేసికల్గా లెస్ దాన్ 1 ఇయర్, లెస్ దాన్ 1 ఇయర్ అని మనం చెప్పొచ్చు. అంటే లెస్ దాన్ 365 డేస్, లేదా లాంగ్ టర్మ్. ఈ లాంగ్ టర్మ్ అంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇయర్, 1 ఇయర్ అండ్ అబౌవ్ లాంగ్ టర్మ్ కిందకు వస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ మార్కెట్ని మనం ఏమంటామా, దిస్ లాంగ్ టర్మ్ మార్కెట్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్, అండ్ దిస్ షార్ట్ టర్మ్ మార్కెట్ ఈజ్ కాల్డ్ మనీ మార్కెట్. సో ఈ మనీ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు జరుగుతాయి, కానీ మెచ్యూరిటీ పీరియడ్ అనేది లెస్ దాన్ 1 ఇయర్, 3 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకి ఇలా ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ బేస్డ్. సో క్యాపిటల్ మార్కెట్ని మళ్ళీ ఫర్దర్ మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. 1 బాండ్ మార్కెట్, 2 స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో కంపెనీలో వాటాని అమ్ముతారు, ఆ వాటా అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది, షేర్లు మారు చేతులు మారుతూ ఉంటాయి. బాండ్ మార్కెట్ అనేది అప్పులాగా, డెట్, ఇట్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెట్, అంటే అప్పు అనమాట. సో దీంట్లో మనం పెట్టుబడి, ఈ బాండ్ కొన్నవాడికి వడ్డీ వస్తుంది. ఇందులో ఏమవుతుందంటే షేర్ అంటే కంపెనీలో వాటా, మనం ఒక షేర్ కొన్నామంటే కంపెనీలో వాటా కొన్నట్టు. ఈ రెండు కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, అండ్ లెస్ దాన్ 1 ఇయర్ ఉన్నవన్నీ కూడా మనీ మార్కెట్. మనీ మార్కెట్లో జనరల్గా ట్రెజరీ బిల్స్, రెపోస్, ఇలాంటి రెపో రీపర్చేస్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి మనీ మార్కెట్లోకి వస్తాయి. ఇవి క్లాస్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ప్రధానంగా రీపర్చేస్ అన్నీ కూడా మనీ మార్కెట్. ఇప్పుడు రెపోలు కూడా లాంగ్ టర్మ్ అవుతున్నాయి, బట్ ఎక్కువగా రిపోస్ అన్నీ కూడా మనకి మనీ మార్కెట్ కిందకు వస్తాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ మార్కెట్స్, గవర్నమెంట్ బాండ్ మార్కెట్, కాల్ మనీ మార్కెట్, ట్రెజరీ బిల్ మార్కెట్, అండ్ మనీ స్టాక్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్నవి ఏంటి, ఇప్పుడే మనం తెలుసుకున్నాం. క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్నవి గవర్నమెంట్ బాండ్ మార్కెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్, అంటే 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఓన్లీ 2 అంటే సెకండ్ ఆప్షన్ అని కాదు, 2023లో వచ్చిన ప్యాటర్న్ అది. పైన ఇచ్చిన 4లో ఎన్ని క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి, 2 క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి, 1వది 4వది కలిపి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, అగైన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగిన ఎకానమీ క్వశ్చన్ ఇది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ ఫార్మర్ లార్జ్ ఫీల్డ్. స్మాల్ ఫార్మర్ లార్జ్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ని ఈ కింది ఆప్షన్స్లో ఏది డిస్క్రైబ్ చేస్తుందని అడిగారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనం చూడాలి. ఆప్షన్ ఏ, రీసెటిల్మెంట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్రూటెడ్ ఫ్రమ్ దేర్ కంట్రీస్ డ్యూ టు వార్ బై గివింగ్ దెమ్ ఏ లార్జ్ కల్టివబుల్ ల్యాండ్ విచ్ దే కల్టివేట్ కలెక్టివ్లీ అండ్ షేర్ ప్రొడ్యూస్. ఇది ఒక ఆప్షన్. అలాగే మెనీ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ అన్ ఏరియా ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ ఇంటూ గ్రూప్స్ అండ్ సింక్రనైజ్ అండ్ హార్మనైజ్ సెలెక్టెడ్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్. మెనీ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ అన్ ఏరియా టుగెదర్ మేక్ ఏ కాంట్రాక్ట్ విత్ ఎ కార్పొరేట్ బాడీ అండ్ సరెండర్ దేర్ ల్యాండ్ టు ద కార్పొరేట్ బాడీ అండ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ విచ్ ద కార్పొరేట్ బాడీ మేక్స్ పేమెంట్ ఆఫ్ అగ్రీడ్ అమౌంట్. కంపెనీ ఎక్స్టెండ్స్ లోన్స్ టెక్నికల్ నాలెడ్జ్ మెటీరియల్ ఇన్పుట్స్ టు నెంబర్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ ఇన్ అన్ ఏరియా సో దట్ దే ప్రొడ్యూస్ అగ్రికల్చరల్ కమోడిటీ రిక్వైర్డ్ బై ద కంపెనీ ఫర్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ కమర్షియల్ ప్రొడక్షన్. సో అన్నీ కూడా కాంబినేషనే, కాకపోతే వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎస్ఎఫ్ స్మాల్ ఫార్మర్స్ లార్జ్ ఫీల్డ్. సో ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే కలెక్టివ్ యాక్షన్ మోడల్, ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ యాక్షన్ మోడల్. సో బేసికల్గా భారతదేశంలో ఏమవుతుందంటే మనకి చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉంటారు. సో వీళ్ళకి చిన్న చిన్న పొలాలు ఉంటాయి. సో వీళ్ళు దీనికోసం విత్తనాలు కొనాలన్నా, లేకపోతే ఫెర్టిలైజర్స్ కొనాలన్నా, లేదా పురుగుల మందులు కొనాలన్నా, ఏం చేయాలన్నా వీళ్ళు తక్కువ తక్కువ వాళ్ళ పొలానికి తగ్గట్టు కొంటారు కాబట్టి బార్గెనింగ్ పవర్ ఉండదు. సో వ్యాపార దగ్గర సరైన బార్గెనింగ్ పవర్ ఉండదు. తర్వాత ప్రొడ్యూస్ చేసిన వస్తువు అమ్మాలన్నా వీళ్ళు తక్కువ తక్కువ అమ్ముతారు కాబట్టి అప్పుడు కూడా బార్గెనింగ్ పవర్ ఉండదు. కొన్నప్పుడు బార్గెనింగ్ పవర్ ఉండదు, అమ్మేటప్పుడు కూడా బార్గెనింగ్ పవర్ లేని పరిస్థితి ఈ చిన్న సన్నకారు రైతులకి. దానికి తోడు పొలం చిన్నదైనా పండించేది తక్కువైనా ఎఫర్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, ఎఫర్ట్ మాత్రం ఎక్కువే. సో తక్కువ అవుట్పుట్కి ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈ చిన్న రైతులు భారతదేశంలో ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడం కోసం తీసుకొచ్చిన కలెక్టివ్ యాక్షన్ మోడలే ఈ స్మాల్ ఫార్మర్ లార్జ్ ఫీల్డ్ అనే మోడల్ అన్నమాట. సో ఇది ఎలా నడుస్తుందంటే దీంట్లో మనకి పార్టిసిపేటరీ మోడల్. సో స్మాల్ ఫార్మర్స్ అందరూ కొంతమంది గ్రూప్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పొలాలని కలిపేసుకొని పని అందరూ కలిసి పనిచేస్తారు, కలిసి ఈ సీడ్స్ పర్చేజ్ చేసుకుంటారు, కలిసి
తర్వాత వ్యవసాయంలో అన్నింటిని కలిసి చేస్తారు, అలాగే ఫైనల్గా వచ్చిన ప్రొడ్యూస్ కూడా కలిసి ఒకేసారి అమ్ముతారు. సో ఒక్కొక్క ఎకరం ఉన్న వాళ్ళు 100 మంది కలిసారనుకోండి, 100 ఎకరాలు అయిపోతుంది. 100 ఎకరాలకి అవసరమైన విత్తనాలు ఒకేసారి కొంటే మంచి మంచి ప్రైస్ వస్తుంది. అలాగే 100 ఎకరాలకి సరిపడ అవుట్పుట్ మన దగ్గర ఉందనుకోండి, వ్యాపారంతో కూడా మనం గట్టిగా మాట్లాడచ్చు, గట్టిగా బేరం ఆడచ్చు. నాకు మంచి ప్రైస్ ఇస్తేనే నేను ఇస్తాను, లేకపోతే ఇవ్వను, లేకపోతే నేనే అమ్ముకుంటాను అన్నట్టు కూడా మనం బెదిరించడానికి కూడా స్కోప్ ఉంటుంది. దెన్ అది కలెక్టివ్ మోడల్ ద్వారా వచ్చే బలం అన్నమాట. సో ఇది SFLF కథ. ఇది భారతదేశంలో ఒడిశాలో మొట్టమొదటిసారి 2 విలేజెస్లో పైలట్ ప్రోగ్రామ్ లాగా చేశారు. దీంట్లో 112 మంది ఫార్మర్స్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా గ్రూప్స్గా ఆర్గనైజ్ అయ్యి వాళ్ళ ఆపరేషన్స్ అన్నింటినీ సింక్రనైజ్ చేసుకొని ఓకేనా కలిసి దేవర్ ఏబుల్ టు అచీవ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. అంటే ఒక్కొక్కటి చేస్తే రాని ప్రాఫిట్స్ ఒకేసారి ఎక్కువ కలిపి చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చాయి. అండ్ దే వర్ ఏబుల్ టు డబుల్ దేర్ ప్రాఫిట్స్. సో ఈ మోడల్ అనేది వియత్నాంలో ఆల్రెడీ చేస్తున్నారు. వియత్నాంలో మనకి లార్జ్ ఫార్మర్ మోడల్ అని చెప్పేసి ఆల్రెడీ నడుస్తుంది. లార్జ్ ఫీల్డ్ మోడల్ అని చెప్పేసి వియత్నాంలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యింది. సో అలాగే ఇండియాలో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒడిశాలో చేయడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ ఏంటి? బి, మెనీ మార్జినల్ ఫార్మర్స్. చూడండి, ఇక్కడ మెనీ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఏరియా ఆర్గనైజ్ దెమ్సెల్స్ ఇన్ టు గ్రూప్స్ అండ్ సింక్రనైజ్ అండ్ హార్మనైజ్ సెలెక్టెడ్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్. వాళ్ళ ఆపరేషన్స్ని సింక్రనైజ్ చేసుకొని దే విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ దట్ వీళ్ళు ఏదో కార్పొరేట్ కంపెనీతో టైఅప్ చేసుకోవడం కాదు, లేదా కార్పొరేట్ కంపెనీ చెప్తే చేయడము కాదు, వారికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? సో 1, 3, and 4 ఈ 3 ఆప్షన్స్ తప్పు, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ చాయిస్. క్వశ్చన్ చూడమ్మా, ప్రిలిమ్స్ 2023లో అడిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, ఇండియా డిస్పైట్ యురేనియం డిపాజిట్స్ డిపెండ్స్ ఆన్ కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. సో యురేనియం డిపాజిట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా కోల్ పైన డిపెండ్ అవుతున్నామని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. సెకండ్ స్టేట్మెంట్, యురేనియం ఎన్రిచ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అట్లీస్ట్ 60% ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టా తప్ప మనం తెలుసుకోవాలి. తర్వాత స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సో ఆప్షన్స్ అన్ని అదే రకంగా ఇచ్చారు కాబట్టి. సో స్టేట్మెంట్ 1 ఒకసారి మనం గమనిస్తే ఇట్ టాక్స్ అబౌట్ 2 థింగ్స్, 1 యురేనియం డిపాజిట్స్ గురించి, 2 ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం మనం కోల్ ఎక్కువగా వాడుతున్నాం అన్న అంశం. ఈ 2 అంశాలని మనం గమనిస్తే ఫస్ట్ ఇండియా యాజ్ ఎ కంట్రీ మీరు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఈజ్ 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం. వరల్డ్లోనే 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం. సో దాని అర్థం ఇండియా ఎలక్ట్రిసిటీ అంతా యురేనియంతో చేస్తుందంటే లేదు. కానీ ఇండియాలో ఎనర్జీ నీడ్స్ ప్రిడామినెంట్లీ ఎలక్ట్రిసిటీ అంతా more than 50%, 50%కి పైగా మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కోల్ బేస్డే. సో కోల్తోనే మనం ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండియాలో యురేనియం డిపాజిట్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనం ఆధారపడేది కోల్ పైనే, కోల్ పవర్ పైన ఎక్కువగా మనం ఆధారపడుతున్నాము. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్. స్టేట్మెంట్ 2కి మనం వస్తే ఇది టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతుంది. యురేనియం ఎన్రిచ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అట్లీస్ట్ 60% ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి అంటున్నారు. సో ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం మనకి బేసిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ అనేవి కొంచెం తెలియాలి. సో బేసికల్గా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటమ్మా, న్యూక్లియర్ ఫిషన్ అంటే ఫస్ట్ తెలుసుకుందాం. న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏం లేదమ్మా, ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ స్ప్లిట్ అయ్యి 2 to 3 న్యూక్లియర్గా మారిపోవడాన్ని మనం ఫిషన్ అంటాం. ఫిషన్ జరిగినప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ న్యూక్లియర్ ఫిషన్ అనే యాక్షన్ జరగడం ద్వారా లాట్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేసి దాన్ని డిఫరెంట్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటారు. అయితే ఫిషన్ జరగాలి అంటే ఆ ఎలిమెంట్ ఇట్ హ్యాస్ టు బి ఫిస్సైల్, అంటే ఫిషన్కి అణువుగా ఉండాలి. సో అలా యురేనియం యొక్క ఒక ఐసోటోప్ U-235 ఈజ్ ఎ ఫిస్సైల్ ఐసోటోప్. అంటే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ని అది దానికి పాజిటివ్గా ఉంటుందని అర్థం. సో U-235 ఈజ్ ఎ ఫిస్సైల్ మెటీరియల్. కాకపోతే న్యాచురల్గా దొరికే యురేనియంలో U-235 అనేది ఉండదు. అసలు U-235 అంటే అర్థం ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం.
సో U-235 ఈజ్ ఎ ఫిసైల్ మెటీరియల్, అది మనకి న్యూక్లియర్ ఫిషన్కి ఉపయోగపడుతుంది అనేది పక్కన పెట్టండి, మైండ్లో పెట్టుకోండి. న్యాచురల్గా దొరికే యురేనియంలో U-235 అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. న్యాచురల్గా దొరికే దాంట్లో U-235 అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏముంటుంది, U-238 ఉంటుంది. మరి U-238 నుంచి U-235 రావాలి. అసలు U-238, U-235 ఏంటివి, ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే మనం ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్ అంటే అర్థం ఏంటి, చాలా సింపుల్ అమ్మా. ఒక ఎలిమెంట్లో ప్రోటాన్ నెంబర్ అనేది సేమ్ ఉండి న్యూట్రాన్స్ డిఫరెంట్ అయితే వాటిని మనం ఐసోటోప్స్ అని అంటాం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ గుర్తుండుంటే చిన్నప్పుడు చదువుకుంటారు. అందులో ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉండి న్యూట్రాన్స్ డిఫరెంట్ అయితే వాటిని ఐసోటోప్స్ అంటాం. ఒక ఎలిమెంట్గా ఐడెంటిఫై చేసేది బేస్డ్ ఆన్ ఇట్స్ ప్రోటాన్స్. ప్రోటాన్ బట్టే దాన్ని డిసైడ్ చేస్తాం, అది హైడ్రోజనా, హీలియమా, ఏంటి ఆ పేరు వచ్చేది, ఆ ప్రాపర్టీస్ అన్నీ ప్రోటాన్ మీద ఆధారపడతాయి. ప్రోటాన్ నెంబర్ బట్టి ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఆధారపడతాయి. కానీ ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉన్నప్పటికీ న్యూట్రాన్స్ వేరైతే దాన్ని మనం యురేనియం అనే పిలుస్తాం. యురేనియంలోనే మళ్ళీ ఒక ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉండి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఒక ఐసోటోప్ అవుతుంది, వేరేదైతే ఇంకో ఐసోటోప్ అవుతుంది. సో U-238కి U-235కి కామన్ ఏంటి, ప్రోటాన్ నెంబర్ సేమ్. మరి డిఫరెన్స్ ఏంటి, న్యూట్రాన్ నెంబర్ అనేది డిఫరెంట్. ఈ U-238ని మనం 235, సో న్యాచురల్లీ అక్కరింగ్ యురేనియంలో ఇది ఎక్కువ ఉంటుంది. మనకి ఇది ఎక్కువగా ఉంటే అది ఫిసైల్ అవుతుంది, అంటే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్రిచ్మెంట్ అంటే అర్థం ఏంటంటే U-238 ఎక్కువగా ఉన్న యురేనియంలో దాని కాన్సన్ట్రేషన్ తగ్గి U-235 కాన్సన్ట్రేషన్ అనేది పెరగడం. దీని కాన్సన్ట్రేషన్ ఎంత పెరిగితే యురేనియం అంత ఎన్రిచ్ అయినట్టు. సో ఎన్రిచ్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ U-235 గోస్ అప్. U-235 కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ రెండు, ఇప్పుడు మీకు ఎన్రిచ్మెంట్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మనం ఉపయోగించే యురేనియం ఏదైతే ఉందో ఆ యురేనియంలో కాన్సన్ట్రేషను జనరల్గా మనకి 3-5% ఆఫ్ U-235 ఉంటే చాలు, అంతకంటే మనకు అక్కర్లేదు. 3-5% ఆఫ్ U-235 ఉంటే అది మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో హ్యాపీగా ఫ్యూయల్ కింద వాడుకోవచ్చు. ఇక్కడ ఏం రాశారు, 60% అన్నారు. 60% అవసరం లేదు, 3-5% ఈజ్ ఎనఫ్. 60% కాన్సన్ట్రేషన్ ఆఫ్ U-235 అవసరం లేదు. వెపన్స్ గ్రేడ్ యురేనియంకి మాత్రం 90% ఎన్రిచ్మెంట్ అవసరం. 90% పైగా ఎన్రిచ్మెంట్ ఉంటే అప్పుడు దాంతో మనం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ జనరేషన్కి 3-5% ఎన్రిచ్మెంట్ ఈజ్ ఎనఫ్, కానీ ఇక్కడ మనకి 60% అవసరం అని చెప్పారు కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో ఈ బేసిక్స్ కొంచెం మనకు తెలిస్తే వీటిని ఆన్సర్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ చూడడం, ఇది కూడా 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్. పోర్ట్ వెల్ నోన్ యాజ్ అని చెప్పేసి మ్యాచ్ చేయమని ఇచ్చారు, కామరాజ్ పోర్టు, ముంద్రా పోర్టు, విశాఖపట్నం పోర్టు. సో కామరాజ్ పోర్ట్ ఫస్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ యాజ్ అ కంపెనీ. దిస్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ముంద్రా పోర్ట్ లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ ఇన్ ఇండియా, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై అదానీ గ్రూప్ అండ్ ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లో కచ్ డిస్ట్రిక్ట్లో ఉంది ముంద్రా పోర్ట్. లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ అదానీ గ్రూప్ ఆపరేట్ చేస్తుంది. అండ్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా విశాఖపట్నం కాదు, ఇది తప్పు. లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. ఇది మనకి నవీ ముంబై, మహారాష్ట్రలో ఉంది, నవీ ముంబైలో ఉంది. సో మూడోది తప్పు. క్వశ్చన్ ఏంటి, ఇందులో ఎన్ని పెయిర్స్ కరెక్ట్ అని అడిగాడు. సో ఓన్లీ 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ పూర్తిగా రాయలేదు, బట్ 2 పెయిర్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ బి. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగారు. కన్సిడర్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫాలోయింగ్ అసెట్స్, బ్రాండ్ రికగ్నిషన్, ఇన్వెంటరీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మెయిలింగ్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కన్సిడర్డ్ ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్కి టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్కి మీకు డిఫరెన్స్ ఏంటి అనేది తెలియాలి. ఇంటాంజిబుల్ వర్సెస్ టాంజిబుల్. అసలు టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్.
సో ఫిజికల్ అసెట్స్ అన్నమాట. ఫిజికల్ అసెట్స్ విచ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, మనకి కనిపిస్తాయి, ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఇట్లాంటివి మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి ఫిజికల్గా, సంథింగ్ దట్ యూ కెన్ సీ, టచ్ అండ్ ఫీల్, సెన్స్ చేయగలుగుతున్నాం, ఇట్లాంటి వాటిని మనం టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటి, వీటికి ఫిజికల్గా మనకి ఏం కనిపించదు, నో ఫిజికల్ ప్రెజెన్స్, చూడడానికి మనకి ఎదురుగా ఏమీ కనపడదు, నో ఫిజికల్ ప్రెజెన్స్, బట్ స్టిల్ దే ఆర్ వాల్యుబుల్, అయినప్పటికీ కూడా వాటికి వాల్యూ ఉంటుంది. మీకు వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అంటాం, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మనం ఏదో ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టాం సో దాన్ని మనం పేటెంట్ చేసాం, ఇలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కావచ్చు, ట్రేడ్ మార్క్స్ కావచ్చు, కాపీరైట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటి మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. యూ కెన్ ఆల్సో కాల్ హ్యూమన్ క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ యొక్క స్కిల్స్ బిల్డ్ చేయడానికి మీరు చాలా ట్రైనింగ్ ఇచ్చారు, నాలెడ్జ్ ఇచ్చారు, ఆ నాలెడ్జ్ అంతా బయటికి కనపడదు, ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్, ఫిజికలీ యూ కాంట్ సీ, బట్ అలా అని చెప్పేసి ఆ నాలెడ్జ్ యూస్ఫుల్ కాదా, ఖచ్చితంగా యూస్ఫుల్లే. ఇలాంటి వాటిని మనం ఏమంటాం, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం, అంటే సంథింగ్ దట్ యూ కెన్ సీ ద వాల్యూ బట్ యూ కాంట్ సీ ఇట్ ఫిజికలీ, ఫిజికల్గా కనపడదు కానీ దాని వాల్యూ మాత్రం ఉంటుంది. అలాగే బ్రాండ్ వాల్యూ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, అది మనకి బయటికి కనపడదు కానీ దానికి వాల్యూ లేదా, ఖచ్చితంగా వాల్యూ ఉంది. సో దాన్ని బట్టి మీరు చెప్పేయండి, బ్రాండ్ రికగ్నిషన్ ఫిజికల్గా కనపడదు బట్ ఇట్ హోల్డ్స్ వాల్యూ, ఇట్ ఈస్ ఇంటాంజిబుల్. ఇన్వెంటరీ ఫిజికల్గా కనిపిస్తుంది, ఇన్వెంటరీ అంటే ఏంటి, సరుకు మనం ప్రొడ్యూస్ చేసే వస్తువులు, అది ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ ఫిజికల్గా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇన్వెంటరీ అనేది మనకి టాంజిబుల్, ఇన్వెంటరీ అనేది టాంజిబుల్, బ్రాండ్ రికగ్నిషన్ ఈజ్ ఇంటాంజిబుల్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇంటాంజిబుల్, మెయిలింగ్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్, క్లయింట్స్ యొక్క డేటా అనేది మనకి ఫిజికల్గా కనపడదు, సిస్టంలో ఉంటుంది, కంప్యూటర్లో ఉంటుంది, ఫిజికల్గా కనపడదు కానీ దాని చాలా యూస్ఫుల్ అది. సో డేటా ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్, ఎందుకంటే డేటాని యూజ్ చేసే తర్వాత మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయగలుగుతాం, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ ఏమైనా పంపగలుగుతాం, ఏదన్నా చేయగలుగుతాం. సో ఫిజికల్లీ యూ కాంట్ సీ బట్ ఇట్ హోల్డ్స్ వాల్యూ. సో ఈ మూడు మనకి ఇంటాంజిబుల్ అవుతాయి, ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. ఈ క్వశ్చన్ కూడా 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, గవర్నెన్స్ రిఫార్మ్, స్టేబుల్ గవర్నమెంట్, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్. ఫర్ ది హారిజాంటల్ ట్యాక్స్ రెవల్యూషన్ 15th ఫినాన్స్ కమిషన్ యూజ్డ్ హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ యాజ్ క్రైటీరియా అదర్ దాన్ పాపులేషన్ ఏరియా అండ్ ఇన్కమ్ డిస్టెన్స్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన కొన్ని కీవర్డ్స్, ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏంటి, హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏంటి. ఫస్ట్ ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏం లేదమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ మెకానిజం, కాన్స్టిట్యూషన్ చెప్తుంది మనకి, 15th ఫినాన్స్ కమిషన్ యొక్క ఆబ్జెక్టివే అది, సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్న ట్యాక్సెస్లో సెంటర్కి మరియు స్టేట్స్కి ఎంత పర్సంటేజ్ డివాల్వ్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అలాగే అమాంగ్ స్టేట్స్ ఏ స్టేట్కి ఎంతెంత ఇవ్వాలి అనేది ట్యాక్స్ డెవల్యూషన్. అయితే సెంటర్కి ఎంత స్టేట్స్కి ఎంత అనేది వెర్టికల్ డెవల్యూషన్ అంటాము, ఏ స్టేట్కి ఎంత అనేదాన్ని మనం హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. సో హారిజాంటల్ డెవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టేట్కి ఎంతెంత ట్యాక్స్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫస్ట్ వెర్టికల్ చేస్తారు సెంటర్కి ఎంత స్టేట్స్కి ఎంత అని, ఆ స్టేట్స్కి అలాట్ చేసిందో ఏ స్టేట్కి ఎంత అని డిసైడ్ చేయడం కోసం హారిజాంటల్ డెవల్యూషన్, ఆ డిసైడ్ చేయడానికి హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ డెవల్యూషన్. అయితే దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ర్యాండమ్గా చేయలేరు కదా, కొన్ని పారామీటర్స్ ప్రకారం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వెయిటేజ్ అనేది ఇస్తారు. సో ఎవరు బాగా పర్ఫామ్ చేశారనేది చూసి డెవల్యూషన్ అనేది ఫినాన్స్ కమిషన్స్ డిసైడ్ చేస్తాయి. అయితే 15th ఫినాన్స్ కమిషన్ కొన్ని పారామీటర్స్ని పెట్టుకుంది. సో ఏంటి ఆ పారామీటర్స్, ఒకటి పాపులేషన్, వాళ్ళు పెట్టుకున్న పారామీటర్స్ ఒకసారి తీసేసుకోండి, పాపులేషన్, రెండు ఏరియా, మూడు ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, నాలుగు ఇన్కమ్ డిస్టెన్స్, ఇన్కమ్ డిస్టెన్స్ అండి అంటే చెప్తాను కంగారు పడకండి, అండ్ ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ అండ్ ఫైనల్గా డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో ఎన్ని వి, 6 క్యాటగిరీస్, 6 ఏరియాస్ తీసుకున్నారు, ఈ 6 ఏరియాస్కి వెయిటేజ్ ఇచ్చారు, వీటిల్లో స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి దాని ప్రకారం డెవల్యూషన్ క్రైటీరియా డిసైడ్ చేశారు. ఇందులో ప్రాబబ్లీ మీకు తెలియకుండా ఒక టెక్నికల్ వర్డ్ ఇన్కమ్ డిస్టెన్స్ అని అన్నారు. సో ఇన్కమ్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, మనకి ఒక స్టేట్ యొక్క ఇన్కమ్కి ఆ దేశంలో నెంబర్ వన్ స్టేట్కి ఉన్న డిఫరెన్స్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, దేశంలో మహారాష్ట్ర ఈజ్ ద స్టేట్ విత్ హయ్యెస్ట్ ఇన్కమ్ అనుకోండి,
అప్పుడు ఏపీ యొక్క ఇన్కమ్కి మహారాష్ట్ర ఇన్కమ్కి ఉన్న డిఫరెన్స్ని మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర యొక్క ఇన్కమ్ 10 లక్ష క్రోర్ అనుకుందాం, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 5 లక్ష క్రోర్ అనుకోండి, అప్పుడు ఆంధ్ర యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. హయ్యెస్ట్ ఏదైతే ఉందో దాంతో వేల ఇన్కమ్కి ఉన్న డిఫరెన్స్ని మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, అపార్ట్ ఫ్రమ్ పాపులేషన్ ఏరియా అండ్ ఇన్కమ్ డిస్టెన్స్, ఆ రెండు కాకుండా పాపులేషన్ ఏరియా అండ్ ఇన్కమ్ డిస్టెన్స్, ఈ మూడు కాకుండా ఇక్కడ ఉన్న వాటిలో ఏవే ఉన్నాయి? డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఉందా? ఎస్ ఉంది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉందా? ఉంది. గవర్నెన్స్ రిఫార్మ్స్ ఉందా? లేదు. స్టేబుల్ గవర్నమెంట్ ఉందా? లేదు. ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ ఉందా? ఉంది. సో 1, 2, and 5 అంటే 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 5, 3 ఆర్ పార్ట్ ఆఫ్ హారిజాంటల్ డెవల్యూషన్ క్రైటీరియా ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. సో ఈ క్వశ్చన్ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగారు. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది చూడండి, అకార్డింగ్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ MSMED యాక్ట్ 2006, మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ దోస్ విత్ అండ్ మెషినరీ బిట్వీన్ 1 crore to 25 crores అని చెప్పి చెప్తున్నారు. ఆల్ బ్యాంక్ లోన్స్ టు MSMEస్ క్వాలిఫై అండర్ ప్రయారిటీ సెక్టర్ అని కూడా చెప్తున్నారు. సో రెండు ఆస్పెక్ట్స్ మాట్లాడారు, ఇవి కరెక్టా తప్ప. సో బేసిక్గా మనకి ఈ MSME యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ డెఫినిషన్ని రీసెంట్గా యాక్ట్లో MSMEస్ యొక్క డెఫినేషన్ని 2020లో చేంజ్ చేశారు. సో అకార్డింగ్ టు న్యూ డెఫినిషన్, సో మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఏంటి అంటే దోజ్ హూజ్ వాటి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ డస్ నాట్ ఎక్సీడ్ 50 crores. సో వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 50 crores మెంచకూడదు అండ్ టర్న్ ఓవర్ అనేది 250 crores మెంచకూడదు. మీడియం ఎంటర్ప్రైజ్ అని చెప్పి డిఫైన్ చేయాలి అంటే మనకి ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ 50 crores మెంచకూడదు అండ్ వాటి యొక్క టోటల్ టర్న్ ఓవర్ 250 crores మెంచకూడదు. సో అలాగే మైక్రో ఎంటర్ప్రైజ్, ఇది మీడియం కదా, ఇప్పుడు మైక్రో కూడా చూసేయండి. మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 1 crore మెంచకూడదు. 1 crore ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్స్ 1 crore మెంచకూడదు, టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores మెంచకూడదు. ఇట్లాంటి దాన్ని మైక్రో అంటాం. అలాగే స్మాల్ అంటే ఏంటి, సో స్మాల్ డెఫినేషన్ ఏంటంటే ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 10 crores మెంచకూడదు, ఎట్ ద సేమ్ టైం టర్న్ ఓవర్ వచ్చేసి 50 crores మెంచకూడదు. సో ఇవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోండి అమ్మా, వీటిని మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోండి. అండ్ దెన్ ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మీడియం ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ చెప్పాను, ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ 250 crore మెంచకూడదు, టర్న్ ఓవర్ 250 crores మెంచకూడదు. ఇది డెఫినేషన్, న్యూ డెఫినేషన్ అనమాట, రివైజ్డ్ MSME లిమిట్స్. మరి ఇక్కడ ఏం చెప్పారు, మీడియం ఎంటర్ప్రైజెస్కి 25 crores అని ఇచ్చారు. మరి మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏంటి, 50 crores. ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్వెస్ట్మెంట్స్ 50 crores వరకు లిమిట్ ఉంది, 25 crores అని ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. స్టేట్మెంట్ 2 మీరు చూస్తే ఆల్ బ్యాంక్ లోన్స్ టు MSMEస్ క్వాలిఫై అండర్ ప్రయారిటీ సెక్టర్ అని రాశారు. ఇది చూడడానికి కరెక్ట్ అనిపిస్తుంది కానీ తప్పు. బేసికల్గా బ్యాంక్ లోన్స్ MSMEస్కి ఇచ్చే బ్యాంక్ లోన్స్ అనేవి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి వస్తాయి, కానీ ఆర్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆర్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి కండిషన్స్ ఉంటాయి, ఆ సర్టెన్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ అయితేనే ఆర్బీఐ ఎప్పటికప్పుడు మాస్టర్ డైరెక్షన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ మాస్టర్ డైరెక్షన్స్లో కండిషన్స్ పెడుతుంది, ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన లోన్స్ అన్నీ కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి వస్తాయి. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది చాలా ఫేవరెట్ ఏరియా యూపీఎస్సీకి, చాలాసార్లు దీనిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో, ఆర్బీఐ దృష్టిలో ఏ సెక్టార్స్ అయితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇంపార్టెంట్ అని భావిస్తున్నారో, వేటికైతే మిగిలిన సెక్టార్స్ కంటే ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నారో ఆ సెక్టార్స్ని ప్రయారిటీ సెక్టార్స్ అంటారు. మరి ఆ ప్రయారిటీ సెక్టార్స్ని డెవలప్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చెప్తుందంటే, బ్యాంక్స్కి మీరు ఇచ్చే లోన్స్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ అనేది ప్రయారిటీ సెక్టార్కి అలొకేట్ చేయాల్సిందే, అది కూడా వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇవ్వాలని చెప్పేసి రూల్స్ పెడుతుంది. ఇలా తక్కువ వడ్డీకి రూల్స్ ఇవ్వాలి అని చెప్పడం వల్ల, తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వాలని చెప్పడం వల్ల బ్యాంక్స్ మ్యాండేటరీగా వాళ్ళ దగ్గర ఉన్న
ఫండ్స్లో కొంత ఫండ్స్ దానికి అలొకేట్ చేస్తారు, తక్కువ వడ్డీకి ఇస్తారు. సో అలా ఇవ్వడం వల్ల ఆ సెక్టార్స్కి క్రెడిట్ అనేది తక్కువ వడ్డీకి లభించి ఆ సెక్టార్స్ డెవలప్ అవుతాయనేది ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టర్స్లోకి వస్తాయి. అలాగే ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్ సెగ్మెంట్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, స్టార్టప్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రయారిటీ సెక్టర్లోకి వస్తాయి. దీంట్లో ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఉంది. అర్థమవుతుందమ్మా ఇది పాయింట్. అయితే ఇక్కడేం రాశారు, ఆల్ బ్యాంక్ లోన్స్ టు ఎంఎస్ఎంఈ ఆటోమేటికలీ క్వాలిఫై అన్నట్టుగా రాశారు. అన్నీ క్వాలిఫై అయిపోవు, వాటికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే క్వాలిఫై అవుతాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే, ఆన్సర్ నైదర్ వన్ నార్ టూ. సో చూడడానికి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్లా అనిపిస్తుంది, కానీ నైదర్ వన్ నార్ టూ అనేది కరెక్ట్. ఎందుకంటే సర్టెన్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే అవుతుంది. ఈ క్వశ్చన్ చూడమ్మా, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫినాన్స్ ద టర్మ్ బీటా రిఫర్స్ టు. సో ఫినాన్షియల్ టర్మ్స్లో తీసుకుంటే మనకి బీటా అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు. సో సింపుల్ అమ్మ, చాలా ఈజీ పాయింట్ ఇది. సో మనకి స్టాక్ మార్కెట్ టర్మినాలజీలో బీటా రిఫర్స్ టు ది వొలటైలిటీ ఆఫ్ ది స్టాక్. వొలటైలిటీ ఆర్ అది ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే దాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఏ స్టాక్. ఫ్లక్చువేషన్ అంటే అర్థం ఏంటి, స్టాక్ ప్రైస్ స్థిరంగా ఉండకుండా మారిపోవడం, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోవడం. ఒక స్టాక్ ప్రైస్ టూ మచ్ వొలటైల్గా ఉంది అంటే, ఎప్పటికప్పుడు విపరీతంగా మారిపోతుంది అంటే, దాని బీటా వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. అంతకాకుండా పెద్ద స్టేబుల్గా పెద్ద ప్రైస్లో హ్యూజ్ వేరియేషన్స్ అనేవి రావు అనుకుంటే బీటా వాల్యూ తక్కువ ఉన్నట్టు. సో బీటా ఈజ్ ఏ న్యూమరిక్ వాల్యూ. సో బీటా ఈజ్ ఏ న్యూమరిక్ వాల్యూ, దాన్ని వన్ 1.2, 1.3 ఇట్లా చెప్తారు. అయితే ఎలా డిసైడ్ చేస్తారంటే, ఇన్ కంపారిజన్ టు ఓవరాల్ మార్కెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, అండ్ ఓవరాల్ మార్కెట్ సెన్సెక్స్. సెన్సెక్స్ అనేది ఓవరాల్ మార్కెట్ ఇండెక్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇన్ కంపారిజన్ టు సెన్సెక్స్, రిలయన్స్ ఈజ్ కన్సిడర్డ్ హ్యావింగ్ ఎ బీటా ఆఫ్ మోర్ దాన్ 1. ఎప్పుడు సెన్సెక్స్ కంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఎక్కువ వొలటైల్గా ఉంటాయి. అంటే దీని వొలటైలిటీ ఓవరాల్ మార్కెట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దీని యొక్క బీటా అనేది మోర్ దాన్ 1 అంటాము. దీని వొలటైలిటీ ఓవరాల్ మార్కెట్ కంటే తక్కువ ఉంటే దాని బీటా లెస్ దాన్ 1 అని చెప్పేసి అంటాం. ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఉంటే 1 అని చెప్పేసి అంటాం. అయితే మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లెట్స్ ఏ సెన్సెక్స్ 10% పెరిగింది అనుకోండి, సెన్సెక్స్ 10% పెరిగింది అనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క బీటా వాల్యూ 1.4 అనుకోండి, అప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంత పెరుగుతుందంటే 14% పెరుగుతుంది. ఎందుకని, ఇట్ ఈజ్ మోర్ వొలటైల్ దాన్ సెన్సెక్స్. సెన్సెక్స్ 10% పెరిగితే దానికి 1.4 times దానికంటే ఎక్కువ దీంట్లో మార్పు వస్తుంది. అలాగే సెన్సెక్స్ 10% తగ్గింది అనుకోండి, అప్పుడు ఇది 14% తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందా, దీని వాల్యూ అనేది చాలా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓవరాల్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కంటే దీని వాల్యూ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓవరాల్ మార్కెట్ కంటే ఈ స్టాక్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓవరాల్ మార్కెట్ కంటే ఈ స్టాక్ వరుసగా పర్ఫామ్ చేస్తుంది. చూడు, తగ్గినప్పుడు ఎక్కువ తగ్గింది, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతుంది. సో హై బీటా స్టాక్స్ అనేవి హై రిస్కీ స్టాక్స్ అన్నమాట. సో రిస్క్ ఎక్కువ ఉన్న చోట మంచి రోజుల్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, చెడ్డ రోజుల్లో లాసెస్ కూడా ఎక్కువ వస్తాయి. అది బీటా అనే కాన్సెప్ట్ యొక్క మీనింగ్. ఓకేనమ్మా, అర్థమైందా? ఐ హోప్ యు గాట్ ఇట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ సైమల్టేనియస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎన్ అసెట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నో, అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో మేనేజర్ టు బ్యాలెన్స్ రిస్క్ వర్సెస్ రివార్డ్ నో, టైప్ ఆఫ్ సిస్టమిక్ రిస్క్ దట్ అరైజెస్ వెన్ పర్ఫెక్ట్ హెడ్జింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ నో, ఎ న్యూమరిక్ వాల్యూ దట్ మెజర్స్ ది ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఎ స్టాక్ టు చేంజెస్ ఇన్ ది ఓవరాల్ స్టాక్ మార్కెట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ డి ఫర్ దిస్ క్వశ్చన్.